జై గురుదేవ్ మనం శ్రీ జ్ఞానయోగ ఛానల్లో శ్రీ 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 మహాయోగిని అవధూత ఆదోని లక్ష్మమ్మ అనే ఒక మహాత్మురాలి గురించి వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చాలామంది చూశారు దాదాపుగా లక్ష ఎనభై వేల మంది చూశారు అయితే శ్రీ ఆదోని గారు ఏ విధమైన జీవితాన్ని గడిపారో అదే విధమైన జీవితాన్ని గడిపిన మరొక మహాత్మురాలే శ్రీ 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 మాల గారు అటువంటి మహాత్మురాలి జీవిత విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకే తప్పనిసరిగా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరికొంతమంది అవధూతల గురించి మహాత్ముల గురించి సద్గురువుల గురించి మీకు తప్పకుండా ఈ ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తా ఇక అమ్మ విషయానికి వస్తే ఆవిడ గురించి వింటున్నప్పుడు మనకు తెలియకుండానే మన లోపల ఒక ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది ఒక తెలియని వైరాగ్య భావన కూడా మన లోపల కలుగుతుంది ఎందుకంటే నాకు కూడా ఆవిడ చరిత్ర తెలుసుకుంటున్నప్పుడు అరే ఒక అతి సామాన్యంగా జన్మించిన ఒక స్త్రీ ఒక గొప్ప అవధూత స్థితికి కష్టాల వల్ల నష్టాల వల్ల ఎలా చేరుకుంది ఒక గురువు యొక్క మంత్రోపదేశం పొంది తన జీవితాన్ని ఎలా మార్చుకుంది అనే ఒక ఆ జీవన విధానం ఎప్పుడైతే మనం బాగా అర్థం చేసుకొని ఆ తత్వాన్ని అర్థం చేసుకొని వింటామో మన దేహం మొత్తం కూడా పులకించిపోతుంది తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శ్రీ 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 మాల పిచ్చమ్మవ్వ గారు ఆంధ్రప్రదేశ్లోని గుడివాడకు దగ్గరలో ఉండే కురుమద్దాలి అనే గ్రామంలో జన్మించడం జరిగింది ప పద్దెనిమిది వందల డెబ్బైవ సంవత్సరంలో వడ్డె ముత్తయ్య వీరమ్మ అనే పుణ్య దంపతులకు ఈ మాల పిచ్చెమ్మవ్వ గారు జన్మించారు అయితే చిన్నప్పటి నుంచే తనలో తాను గొనుక్కుంటూ తన లోకంలో తాను ఉండేది ఒకసారి ఉన్నట్టుండి బిగుసుకుపోయింది అంటే నిత్యేష్ఠురాలై నిలిచిపోయింది ఎక్కడో చూస్తూ ఏదో ఆలోచిస్తూ అలాగే చాలా రోజుల పాటు అలాగే గడిపింది ఆ తర్వాత వాళ్ళ తల్లిగారు అడిగారు అమ్మ నీకేమైంది నువ్వెందుకు అలా మారిపోయావు అంటూ అడిగితే వాళ్ళ తల్లిగారు అడిగినప్పుడు అమ్మ నాకు ఏదేదో వేణునాదాలన్నీ కూడా వినిపిస్తున్నాయంటూ చెప్పింది అయితే కూతురు యొక్క ఆ తత్వానికి భయపడి తొందరగా పెళ్లి చేశారు పక్కనే ఒక గ్రామంలో ఉండే ఒక అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు అయితే వాళ్ళకి కొన్ని రోజులకే ఒక అమ్మాయి పుట్టింది భాగ్యమ్మ అని పేరు పెట్టుకుంది మాల పిచ్చెమ్మవ్వ కొన్ని రోజులకే భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని బా తన కూతురైన భాగ్యమని చాలా చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చింది ఒక దశలో ఆ అమ్మాయి పెద్దగైన తర్వాత అమ్మాయికి చక్కగా పెళ్లి చేసింది అయితే అల్లుడు కూడా కొన్ని రోజులకు మరణించాడు అలా మరణించిన తర్వాత తన కూతురికి ఏమవుతుందో అనే ఉద్దేశంతో తనే దగ్గరుండి రెండవ వివాహాన్ని చేయించింది కానీ ఆ రెండవ అల్లుడు విపరీతంగా ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే ఆ అమ్మాయి అమ్మకు చెప్పకుండా ఎవరికి చెప్పకుండా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది తన కూతురు చనిపోవడంతో బాధను తట్టుకోలేక ఇంటి నుంచి బయటికి వచ్చి గురువు కోసం వెతికింది ఒకనొక సందర్భంలో ఆ గ్రామానికి కురుమద్దాలి అనే గ్రామానికి ఒక మహాత్ముడు వచ్చాడు ఆయన ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని ఆధ్యాత్మిక దీక్షను తీసుకొని ఇక ఆ తర్వాత ఆవిడ తన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి శ్మశానంలోకి చేరి అక్కడే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే నివసిస్తూ ఉండేది ఆవిడ ఆకలి దప్పులను పెద్దగా పట్టించుకోవడం మర్చిపోయింది ఎవరైనా ఆవిడకి ఏదైనా తినటానికి ఇస్తే ఇష్టముంటే తినేది లే తనకి ఎప్పుడైనా బాగా ఆకలిగా ఉన్నప్పుడు అక్కడే శ్మశానంలో ఉన్న ఆ భస్మాన్ని ఆహారంగా తింటూ ఉండేది లేదా ఆకులు అలమలను తిని తన ఆకలి తీర్చుకుంటూ ఉండేది ఆవిడ ఆ శ్మశానంలోనే పడుకొని నిద్రపోతూ ఉండగా ఆవిడ మీద నుంచి అనేక పాములు మరియు అనేక రకాల కీటకాలు వెళ్తూ ఉండేది అయినా కూడా ఆవిడ భ్రాంతిని విడిచి నగ్నంగానే సంచరిస్తూ ఉండేది కొన్ని రోజులకి ఆవిడ మహత్యాన్ని తెలుసుకున్న కొంతమంది ప్రజలు ఆవిడ ఉండటం కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించారు అలా నిర్మించిన తర్వాత కూడా ఆవిడ దిగంబరంగానే సంచరిస్తూ తన దగ్గరికి వచ్చిన ప్రజలకు తన తత్వబోధలను చేస్తూ ఉండేది ఎవరైనా కామ సంకల్పంతో ఆవిడను చూసినప్పుడు వెంటనే దుప్పటి కప్పమని చెప్పేది తాను దుప్పటి కప్పుకున్న తర్వాత ఎవరో తనను కామంతో చూస్తున్నారంటూ కూడా ఆవిడ భక్తులకు చెబుతూ ఉండేది శ్రీ మాల పిచ్చమ్మవ గారు అనుకోకుండా అనేక భారతదేశంలో ఉండే తీర్థయాత్రలకు వెళ్ళారు అలా వెళ్ళి వచ్చిన తర్వాత అరరే నేను ఎన్నో తీర్థయాత్రలు చేశాను ఒక్క చోట కూడా భగవంతుడు కమ్మగా లేడు నా లోపల ఉన్న భగవంతుడే చాలా కమ్మగా ఉన్నాడు అంటూ తన భక్తులతో చెబుతూ ఉండేది శ్రీ మాల పిచ్చెమ్మవ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో జనవరి పదహైదవ తారీఖున దేహ త్యాగం చేశారు శ్రీ శ్రీ మాల పిచ్చెమ్మవ గారు చిన్నప్పటి నుంచి ధ్యాన సమాధిలో ఉండటం వల్ల ఆవిడ ఏది చెబితే అది జరుగుతూ ఉండేది తన భర్త ఎప్పుడు చనిపోతాడో కూడా ఆవిడకు ముందే తెలుసు అంతేకాదు మహాత్మా గాంధీ గారు ఆవిడను చూడటానికి వచ్చినప్పుడు ఆవిడ మహాత్మాగాంధీ గారిని ఆశీర్వదించింది ఆవిడ చూడని కష్టం లేదు అయినా కూడా గురువును పొంది ధ్యానం చేసి మహాత్మురాలైంది అటువంటి పరమ పవిత్రమైన పుణ్యమూర్తి పాద పద్మములకు నమస్కరిస్తూ సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి